అనే కేంద్రం తీర్చి చెప్పిన నేపథ్యంలో ఇక రైతులకు మిగిలింది ఉరి మాత్రమేనని తెలంగాణ వ్యవసాయ శాఖ ఉన్నత సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నిన్న ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం జరిగింది. ఉప్పుడు బియ్యాన్ని కొనుగోమన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని బాయిల్ రైస్ మిల్లులు మూత పడతాయని, వచ్చే యాసంగి నుంచి వరి పంట అంటే రైతులు ఉరి వేసుకోవడమేనన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా శనగలు, వేరుశనగ, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆముదం, కూరగాయలు వేసుకోవడమే మంచిదన్నారు. గత యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని, దీనివల్ల వానాకాలం పంట నిల్వకు స్థలం లభిస్తుందని మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్, ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే 5 ఏళ్లకు పైగా నిల్వలున్నాయని, అదనంగా 1 కిలో బాయిల్ రైస్ ను కూడా కొనలేమని గోయల్ తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రస్తుత వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యాన్ని తీసుకోవమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గత యాసంగిలో సేకరించిన ధాన్యం కారణంగా ప్రభుత్వంపై అదనంగా దాదాపు 2,000 కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉందన్నారు.